కరోనాపై ప్రజలు ఎవరు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు తెలిపారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోవద్దని, మీ సొంత వైద్యం మీ ప్రాణాలను పోగొట్టే విధంగా ప్రవర్తించొద్దని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను సమన్వయం చేసుకోవాలంటున్నారు. ఏరియా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతో కూడిన బెడ్లను ఏర్పాటు చేశామని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్, అంబులెన్స్ సౌకర్యముందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కరోనా వైరస్ లక్షణాలు ఎవరికైనా కనబడిన ఎడల దయచేసి ప్రతి ఒక్కరూ కావలి ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మనం డివిజన్ మొత్తానికి కూడా 9 మండలాలకు సంబంధించి, మున్సిపాలిటీ సంబంధించి ఈ 1000 పడకల సామర్థ్యం కలిగినటువంటి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. ఇక్కడ డాక్టర్స్ 8 మందిని షిఫ్ట్ పై ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎక్స్రే ప్లాంట్, ట్రయాజిక్ అంటే రక్త పరీక్షలు అన్ని కూడా అక్కడే పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. సఫిషియెంట్ మెడిసిన్స్ తో పెట్టడం జరిగింది. చక్కటి ఫుడ్ ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఆ పేషెంట్లకు ఆహారం అందించమన్నారో ఆ ఆహారాన్ని అందిస్తూ స్టార్ట్ చేశాము. ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మన పట్టణంలో ఈ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ ఉంది కనుక ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే పాజిటివ్గా ఉండి ఇబ్బందికరంగా ఉందో, సింప్టమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. హోమ్ ఐసోలేషన్ సంబంధించి డాక్టర్ గారి సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ నిర్ణయం తీసుకోండి. సొంత మందులు వాడము, స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని లాస్ట్ మూమెంట్ లో క్రిటికల్ గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్లడము ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మరీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన కావలి పట్టణంలో పూర్తి స్థాయిలో ఈవెన్ ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కోవిడ్ కేర్ సెంటర్ లో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్ అనేది ఉందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పక్క వారికి కూడా తెలియజేయాలి. ఇక్కడ అడ్మిట్ కావాలని కోరుకుంటున్నాము, ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు. రెండవది, డివిజన్ మరియు మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు మీ ఆరోగ్యం పట్ల ఎటువంటి అనుమానం ఉన్నా, ఆరోగ్య లక్షణాల్లో ఏమైనా తేడా ఉన్నా మేము ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎవరు సంశయించొద్దు. మీరు వెంటనే 104 కాల్ చేయండి, సంబంధిత ఎంఆర్ఓకు వెళ్తుంది. మేము ప్రతి మండలంలో మున్సిపాలిటీలో ఒక వెహికల్ ఏర్పాటు చేశాము. ఆ వెహికల్ ద్వారా మిమ్మల్ని సంబంధిత సిహెచ్సి ఆర్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది, టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు పాజిటివ్గా డిక్లేర్ అయిన మరుక్షణము డాక్టర్ అసెస్మెంట్ బట్టి, మీ యొక్క వ్యాధి స్థాయిని బట్టి సంబంధిత కోవిడ్ కేర్ సెంటరా, ఏరియా హాస్పిటలా, మరీ తీవ్రమైతే జిల్లా హాస్పిటల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా